తెలుగువారి నృత్య రీతులన్నీ మేళవించి ఆంధ్రనాట్యం రూపొందించి ఆ నాట్యానికి ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చిన వ్యక్తి శ్రీ నటరాజ రామకృష్ణ. తెలుగువారి వివిధ నృత్య కళారూపాలను వెలుగులోనికి తీసుకువచ్చి ఆ నటరాజ పదసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన కళా తపస్వి శ్రీ నటరాజ రామకృష్ణ. అర్ధ శతాబ్దం పైగా ఆంధ్రనాట్య సంస్కృతిని ప్రాశస్త్యాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేస్తున్న శ్రీ నటరాజ రామకృష్ణ తన నాట్య పరంపరను తన శిష్యుల ద్వారా కొనసాగిస్తున్నారు. నాట్యానికి ఆదిదేవుడైన నటరాజు తన పేరులోనే పొందుపరుచుకున్న శ్రీ నటరాజ రామకృష్ణ నృత్యాన్ని బోధించడంలో తనదైన శైలిని ఏర్పరచుకోవడమే కాదు తరిగిపోతున్న కళారూపాల్ని విశ్వవిఖ్యాతం చేసిన అపర భరతముని శ్రీ నటరాజ రామకృష్ణ. పూర్వుల గురించి, విద్యాభ్యాసం గురించి ఇవన్నీ కూడా సాధారణంగా అందరూ చెప్పే విషయాలు, కానీ కొంచెం అంటే ఒకటి రెండు విషయాలు ముఖ్యమని చెప్తాను. ఏమిటంటే, మా పూర్వులు ఎవరికి కూడా ఈ నాట్యకళ అంటే అభిమానం ఉండేది, పోషించే అభిలాష ఉండేది, కానీ తన బిడ్డల నాట్యం చేయడం అంత వాళ్ళకి రుచించలేదు. ఆ కాలం నాటి యొక్క సాంఘిక పరిస్థితులను బట్టి అలా జరిగి ఉంటుంది. ఈ కాలంలో వాళ్ళు ఉండుంటే వాళ్ళు కూడా అభినందించుండారేమో, ఆనందించుండేవారు, కానీ ఆ కాలంలో జరగలేదు. తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కువగా కళల్ని పోషించేవారు. కానీ పూర్వం మా తల్లిగారు కానీ పెద్దవాళ్ళు ఎవరికి కూడాను ఈ ఘోషాల ఉండడం అలవాటు అయిపోయి వాళ్ళ విద్యలన్నీ కూడా నాలుగు గోళ్ల మధ్యలో ఉండిపోయాయి. మా అమ్మగారు చాలా చక్కగా సంగీతం పాడేవారట, వీణ వాయించేవారట, కానీ ఆమె ఎప్పుడు కూడా పబ్లిక్లో వచ్చి కచేరీ చేయడం లేదు. ఏదో నలుగురు స్నేహితురాంటే కూర్చొని మాట్లాడడం, వాళ్ళ ముందు వాయించడం, అంతతో తృప్తి చెందారు. కానీ వాళ్ళు నాట్యం వాళ్ళు సాధారణ స్త్రీలు కూడా నాట్యం కూడా చూసేవారు కాదనుకుంటాను నేను. కానీ నాట్యం చేసేవాళ్ళు మటుకు వస్తే వాళ్ళని ఆదరించేవారు, ప్రేమతో అభిమానించేవారు, సత్కరించేవారు, సన్మానం చేసేవారు. నేను చిన్నప్పుడు చాలామంది నర్తకిమణులను చూశాను. వాళ్ళు చాలా అందమైన స్త్రీని నర్తకిమణులు అయ్యేవారు. వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు చేశారు. వారు నాట్యం చేసిన తర్వాత వారి ప్రతి కదలికలో కూడా సౌందర్యం కనిపించేది. నాకు సౌందర్యం అంటే అప్పుడు తెలియదు ఏమిటో, కానీ ఒక ఆకర్షణ, ఒక పవిత్ర భావం, ఒక ఆరాధన భావం వాళ్ళని చూసగలిగేది. వారు మాట్లాడే ప్రతి మాటలో కూడా అతి మాధుర్యమైనటువంటి ఒక మధురత ధ్వని కనిపించేది. వారి కదలికల్లో కూడా గానవాహిని ప్రవహిస్తున్నట్టుగా ఉండేది. అది వారి యొక్క నాట్య సాధన యొక్క మహిమ అనుకోవాలి. వాళ్ళని చూసినప్పుడు అలాగే నాట్యం చేద్దామని చెప్పి నాకు ఒక ఐడియా కలిగేది, కానీ అది చేయడం సాధ్యం కాలేదు. అది నేను ఒంటరిగా ఉన్నప్పుడు మటుకు ఆ మూర్తులంతా కూడా నాట్యం చేసిన మూర్తులంతా నా కళ్ళ ముందు కనిపిస్తూ వారితో నేను మాట్లాడుతున్నట్టుగా అన్నీ ఏదో ఊహలు. అప్పుడు ఇంకా నాకు పూర్తిగా భాషా జ్ఞానం అంత కానీ భావజ్ఞానం కానీ కలగలేదు. కానీ ఊహలో మటుకు ఆ మూర్తులంతా ఓ దేవతామూర్తుల్లో నాకు కనిపించి నాకు ఒక విధమైనటువంటి ఆ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండేవారు. ఆ ఉత్సాహమే నేను నాట్యం నేర్చుకోవడానికి కారణమైంది. నా అంతా నేను నాట్యం చేసుకొని నా అంతా నేను చూసుకొని అర్థంలో చూసుకునేవాడిని అప్పుడప్పుడు భావాలన్నీ ప్రదర్శిస్తూ నేను సంతృప్తి చెందేవాడిని. నేను అనుకునేవాడిని నా యొక్క భావాలన్నీ కూడా ఒక భాషలో ఇమిడ్చుకొని నా శిష్యులు చేయించి నా భావంలో నేను ఊహించిన కదలికలన్నీ వారి శరీరంలో కదులుతూ ఉంటే చూసి ఆనందించాలని నాకు ఒక ఫస్ట్ కోరిక కలిగింది. అప్పుడు శ్యామ చాలా అందమైన అమ్మాయి, చాలా లలితంగా కోమలంగా
ఆకు అల్లల్లా ఆడుతున్నాడు. తో తీగిలా ఉండేది అమ్మాయి. ఆ అమ్మాయి చేత అజంతా సుందరి అని చెప్పి ఒక నాట్యం కంపోజ్ చేశాను. అంతకుముందు నేను అజంతా గుహలులో ఉన్న శిల్ప చిత్రలేఖనాలన్నీ చూశాను. ఈ అమ్మాయిని చూస్తే ఆ శిల్పంలో కంపోజ్ చేసినప్పుడు యాక్చువల్గా అజంతాలో ఉన్న ఆ చిత్రలేఖనాలన్నీ కూడా మా కళ్ళ ముందు కదిలాడుతున్నట్టుగా అనిపించేది. నేను అనుకున్నాను ఇక మనం కాదు నాట్యం చేయాల్సింది వాళ్ళు అని చెప్పి అలా చెప్పించి నాకు తృప్తి చెందాను. అప్పుడు ఈ కళ గురించి నేను చాలా కష్టాలు పడ్డాను. ఒక్కొక్కసారి భోజనం కూడా లేకుండా ఉన్నప్పుడు సరస్వతి నన్ను పరీక్ష చేస్తుందని అనుకున్నాను. కానీ నాకు ఆ రోజున భోజనం లేకపోయినా కూడా నేను ఒక దగ్గర కూర్చుని నాకు ఆ నృత్యం కనిపించేది. ఎప్పుడు 24 గంటలు అదే పిచ్చి ఉండేది. తర్వాత నాకు చాలా గ్రంథాల మట్టుకు ఏ లైబ్రరీలో ఏ గ్రంథం కనబడిన కూడా చదివాను. ఆ చదవడం వల్ల శివుడు ఎలా నాట్యం చేస్తాడో ఊహించుకురావాడు, పార్వతి ఇలా నాట్యం చేస్తుంది చెప్పి ఊహించుకురావాడు, తర్వాత మోహిని ఇలా నాట్యం చేస్తుందని ఊహించుకురావాడు, తర్వాత ఊర్వశి ఎలా నాట్యం చేస్తా, ఇవన్నీ ఊహలు. ఆ బొమ్మలన్నీ కనిపించాయి కళ్ళ ముందు. అందువల్ల ఇక నాకు 24 గంటలు అదే తపన. కానీ ఇది చెప్పాలి, కేవలం వృత్తిగా చెప్పాలి, దీనివల్ల ధనార్జించే అది ఎప్పుడు నాకు ధనం వచ్చే దానది అది. నృత్య పరిశోధనలో భాగంగా అనేక ప్రామాణిక గ్రంథాలు రచించారు. నాట్యాన్ని అభ్యసించే వారికి ఉపయోగకరంగా ఉండేలా నర్తన బాల, నర్తన కథ, నర్తన భూమి, నర్తన వాణి, నర్తన పూజ, నర్తన మురళి, నర్తన శోభ వంటి ఎన్నో గ్రంథాలు రచించారు. నేను హిందీలో కొన్ని పుస్తకాలు చదివాను, మరాఠీలో కొన్ని పుస్తకాలు చదివాను, సంస్కృతంలో కూడా నాట్యశాస్త్రాలు చదివాను. అది నాట్యం తెలిసిన వాళ్ళకి తప్ప ఇతరులకు అర్థమయ్యేది కాదు. ఇంగ్లీష్లో కూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి, కానీ ఏది చెప్పేవారు కానీ క్లియర్గా అది చెప్పలేదు. ఎందువల్ల అంటే నేను అనుకుంటాను వాళ్ళంతా కూడా శాస్త్రీయ దృక్పథం గురించి చెప్పారు, వాళ్ళ శాస్త్రీయాన్ని అనుభవించి చెప్పినవి కావనుకుంటాను. నాకు అనిపించింది శాస్త్రాన్ని చక్కగా ఇలాగ అరటిపండు వలసి పళ్ళెంలో పెట్టి మనకు అందించిన విధంగా రాయాలి అని చెప్పి నాకు అడిగినప్పుడు చిన్నపిల్లలు ఎలా రాయాలి, తర్వాత కాస్త చదువుకొని ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాటి గురించి ఉత్సాహం కలగడానికి ఎలా రాయాలి, శాస్త్రజ్ఞ గురించి ఎలా రాయాలని చెప్పి నేను ఈ విధంగా ఆలోచించి గ్రంథాలు రాయడం మొదలుపెట్టాను. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నాకు తెలుగు చక్కగా మాట్లాడడం వచ్చేది కాదు, మరాఠీ కానీ హిందీ కానీ బాగా వచ్చేది. నేను కొంతవరకు తెలుగు ఎలా మాట్లాడానంటే నేను ప్రబంధ భాష కావ్య భాషగా ఉండేది. నాకు ఒక కోనసీమ వైష్ణవ పండితు వచ్చి ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. నాకు అవకాశం దొరికింది నాగపూర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రంథాలు, నృత్యం గురించి ఉన్న గ్రంథాలు, ప్రబంధాలు, కావ్యాలు అన్నీ చదివాను. తర్వాత రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి గ్రంథాలు అన్నీ చదివాను. అన్నీ చదివిన తర్వాత నాకు చక్కని భాష శైలి అబ్బింది. అప్పుడు అంటే నేను కల్టివేట్ చేసుకున్నాను. నాకు అభినయం చెప్పిన గురుగారు ఉన్నారే, ఆమె ఆగమము అభినయం కాకుండా శైవ సిద్ధాంతం తెలిసిన గొప్ప మంత్రశాస్త్ర శాస్త్రం తెలిసిన కళాకారిణి. ఏ విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠ చేయాలి, ఏ మంత్రం చెప్తే ఆ మంత్రానికి ఎటువంటి శక్తి బయటకు వస్తుంది, ఏ అక్షరంలో ఎటువంటి శక్తి ఉంది, ఈ విషయం చక్కగా తెలిసిన ఆమె. అందువల్ల ఓం అన్న శబ్దానికి ఎన్ని రకాలుగా ధ్వనులు వస్తుంది, ఏ ధ్వని ఏ విధంగా ఉంటుంది, ఏ ధ్వనులు ఎటువంటి ధ్వని పిక్చర్స్ అంటాం అంటే మన రూప ప్రతిష్ఠ చేయడం, అవన్నీ ఆమె బాగా తెలిసి ఆమె చెప్పించండి. అందువల్ల నాకేంటంటే ఏదన్నా ఒక విషయం ఆలోచిస్తే వెంటనే ఆ మూర్తి నా కళ్ళ ముందు కనబడి స్ఫురిస్తుంది. ఇది కేవలం కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ వల్ల వచ్చింది అన్నమాట. అందువల్ల నాకు ఇప్పటికి కూడా ఏదన్నా విషయం ఆలోచిస్తే ఆ మూర్తి నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అందువల్ల నేను అంత చక్కగా రాయగలుగుతున్నాను. శాస్త్రీయ నృత్యాలనే కాక ఆంధ్రప్రదేశ్లోని జానపద నృత్య రీతులను పరిశోధించి ఆంధ్రప్రదేశ్ జానపద నృత్య రీతులు అనే గ్రంథాన్ని రచించారు. ఆంధ్రుల నాట్యకళ, ఆంధ్ర నాట్యం, ఆలయ నృత్యాలు, అభినయం, ప్రజానర్తనాలు, కూచిపుడి నాట్యం, అమర నర్తకులు, నృత్యరత్నావళి, దాక్షిణాత్య నాట్యకళా చరిత్ర వంటి గ్రంథాలు సరళమైన శైలిలో రచించి తెలుగువారికి తరగని ఆస్తిగా అందించారు. అభినయ కళపై వారు రాసిన ఆ గ్రంథాలు
నవతరానికి మార్గదర్శకాలు. ప్రస్తుతం అనేక విశ్వవిద్యాలయాలలో అవే పాఠ్యగ్రంథాలు. శాస్త్రీయంగా నాటకాలను బోధించేందుకు ఆయన రచనలే ఆరంభం పలికాయని మనం చెప్పవచ్చు. నేను మొదట్లో ఆంధ్రాకి వచ్చిన కొత్తలో భరతనాట్యం చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత ఆంధ్రులకి ఒక విశిష్టమైన నర్తన రీతి ఉందని చెప్పి కూచిపూడిలో సాధన చేయించి నేను సాధన చేసి సుమతి వాళ్ళందరికి కూడా నేను కూచిపూడి చెప్పించాను. అప్పుడు స్త్రీలు చేసే నాట్యంలో ఒక విధమైన రక్తి కట్టే అభినయం ఉంది, ఆత్మవికాసాన్ని తెలిపే భావ వికాసం అంతా ఉందని చెప్పి నేను తెలుసుకున్న తర్వాత ఆ కళను కూడా ప్రచారం చేయాలని చెప్పి నేను పూనుకున్నాను. ఆ సమయంలోనే మారంపల్లి వైదేహి, ఇందువలన అనే సోదరీమణులను నేను కలుసుకొని వారితో నాకు చాలా ఇంటిమేట్గా వారి యొక్క భావాలు తెలుసుకునే అవకాశం కలిగింది. కానీ ఈ మారంపల్లి వారితో కలిసిన తర్వాత మంచి సంగీతం, సాహిత్యం, తర్వాత సంస్కృతం బాగా చదువుకున్న వాళ్ళేమో వాళ్ళు నాకు ఎక్కువగా వాళ్ళ విద్యను ఆకర్షించింది. అప్పుడు నేను ఆ విద్యని ఎలాగైనా ప్రచారం చేయాలని అనుకున్నప్పుడు మెడ్రాస్ వాళ్ళు ఏమనేవారంటే మాది భరతనాట్యం ఉన్నారు, మనం ఆంధ్రులు చేస్తే ఇది ఆంధ్రనాట్యం, ఆంధ్రులు చేస్తున్నారు ఏమిటో, ఇది భరతనాట్యం కాదన్నారు. అప్పుడు నాకు ఐడియా కలిగింది, మనదేని ఒకటి ఉండాలి, స్త్రీలు చేసే నాట్యం, కూచిపూడి పురుషులు చేసే నాట్యం, మనం ఆంధ్రులకి చేసే అభినయ లాస్య సంప్రదాయం ఒకటి ఉండాలి అని చెప్పి నాకు భావం కలిగింది. మారంపల్లి వారు చనిపోయిన తర్వాత అన్నాభత్తుల బులి వెంకటరత్నం గారితో నాకు బాగా పరిచయం. ఆమె కూడా బహు సంస్కృతం బాగా చదువుకుంది. ఆ తర్వాత జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగంలో కర్మయోగం పూర్తిగా భగవద్గీత నుంచి దాన్ని అభినయం చేసేది. ఆమెతో కలిసిన తర్వాత ఆ నాట్యం ఇంకా డెప్త్ తెలుసుకొని అభినయం ఇంకా డెవలప్ చేయాలని చెప్పి నాకు అభిప్రాయం కలిగింది. అప్పుడు ఆమె చెప్పింది, మాస్టర్ గారు మా విద్యకు కూడా ఒక రూపం ఇవ్వాలి, మా విద్య కూడా ప్రపంచానికి ప్రచారం జరగాలి, మా విద్య యొక్క విశిష్ట లోకాన్ని తెలియాలి, దాన్ని మీరు పూనుకోవాలన్నారు. సరే మేము పూనుకుంటామని చెప్పి కొంతకాలం మేము కృషి చేసి ఒక సంవత్సరంన్నర కృషి చేసాం. అంత దేశంలో ఉన్న ఈ పెద్ద పెద్ద వృద్ధ కళాకారులందరినీ ఉదయ కూర్చొని కొంతమంది మేము రాంబాబు అయిపోయింది మా జీవితాలు, ఎప్పుడు 40 సంవత్సరాలుగా మేము చనిపోయాం, మళ్ళీ మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నది అని నిరుత్సాహపరిచేవారు. కొంతమంది కలిసేవారు కాదు, కొంతమంది తలుపులు కూడా తెరిచేవారు వీళ్ళకి. ఆ స్థితిలో నేను వెళ్ళడం కాకుండా వెంకటరత్నం గారు కూడా వెళ్ళి మేమందరం కలిసి రాజమండ్రిలో సదస్సు చేసాం. ఆ సదస్సుకి సుమారు మేము 40 మందికి ఆహ్వానం పంపితే కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరి మట్టుకు అసలు నాయకురాలు అంటారు, నాయకురాలంటే సంస్కృతం రావాలి, తెలుగు రావాలి, తర్వాత సంగీతం రావాలి, అభినయ శాస్త్రం రావాలి. అందరూ వచ్చి కొంతమంది చిన్న చిన్న నాయకురాలు ఉంటారు, కొంతమంది నిధులు ఉంటారు, అలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమండి మీరు కర్ణాటక ఉంటారు, కచేరి అంటారు, దర్బారా అంటారు, ఆగమ శాస్త్రం నర్తనం ఇన్ని పేర్లు పెట్టి చెప్తే దీనికి ప్రచారం చేయడం కష్టం, ఒక పేరు పెట్టండి అని చెప్పి చెప్పారు. అప్పుడు వెంకటరత్నం గారు తన సాటి నర్తకీమణులతో కలిసి అందరూ కలిసి, నాయనా దీనికి ఆంధ్రనాట్యం అని పేరు పెడదాం అన్నారు. ఎందుకంటే మా జాతి ఆంధ్ర జాతితో పుట్టింది, కానీ మా జాతి వాళ్ళందరూ నాట్యం మానేస్తున్నాం, కొన్ని రోజులు మా జాతి నిలవదు ఇక, ఈ పేరుతో పిలవబడదు, అందువల్ల కానీ నాట్యం మేము ఆరాధించిన కళ ఉంది, ఆ కళ చాలా ఉత్తమమైంది, ఆ కళ నిలవాలి, అందువల్ల దీనికి ఆంధ్రనాట్యం అని పేరు పెట్టండి, ఆంధ్ర జాతి జీవించినంత కళ ఈ కళ జీవించాలి, జీవిస్తుంది అని చెప్పి చెప్పారు. ఆ రోజుతో ఆ సదస్సు అయిపోయింది. తర్వాత కొంతకాలానికి అకాడమీస్ పోయాయి, వెంకటరత్నం గారు చనిపోయారు, ఎవరు చేసేవాళ్ళు లేదు. కానీ ఇదివరకు నుంచే మీకు చెప్పినప్పుడు కూడా క్షేత్రపాలు చెప్పించాను, వర్ణాలు చెప్పించాను, పదాలు చెప్పించాను, కొన్ని కొన్ని వనజాక్షుర వర్ణం ఏదైతే ఉందో అది ఎవరికి నా దక్షిణాది వాళ్ళకి రాదు. ఈ వనజాక్షుర వాణి సరస్వతి రమ్మనే వర్ణం ఆడితే నటరాజ రామకృష్ణ శిష్యులను ఆడాలి, లేకుంటే ఉమా రామారావు శిష్యులను ఆడాలి, కానీ ఇంకెవరికి రాదు. ఇలాంటి కొన్ని కొన్ని అపూర్వమైన సంగీత రచనలు మీకు చెప్పించాం. కానీ అప్పుడు ఈ ఆంధ్రనాట్యం పేర్లు అనలేదు, కానీ ఎప్పుడైతే ఆంధ్రనాట్యం పేరు పెట్టామో ఈ పేరు నిలవాలి, ఆంధ్రజాతి ఉన్నంతకాలం నిలవాలని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు కోరేది కానీ నిలవాలని చెప్పేసి దాని గురించి నేను ప్రచారం చేస్తూ ఉన్నాను.
నేను పూనుకున్నాను కానీ ఈ కళ నాకు పట్టుబడింది ఈ కళ ప్రచారం జరిగా ఈ తెలుగు వాళ్ళే ఒక విశిష్టత అని చెప్పి ప్రచారం జరిగింది అందులో నేను కన్యాకుమారి నుండి కాశ్మీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సాత్విక అభినయం శుద్ధ సాత్విక అభినయం తెలుగు వాళ్ళ యొక్క సొత్తు సొమ్ము అంత బాగా ఇంకా చేయలేదు ఆనాడు మేము కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూచిపూడి కూచిపూడి పూనుకున్నాం అందరం కూచిపూడి అన్నా కనుక కూచిపూడి బాగా ప్రచారం అయిపోయింది కానీ అది ప్రచారం అయిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆంధ్ర నాట్యాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టిన మన వాళ్లే ఇతరులు పాపం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమిటి చూద్దామని చెప్పి కుతూహలంగా వచ్చి చూసి సమ్మోహితులు అయ్యారు కానీ మన వాళ్లే ఇది నాట్యం కాదు ఇది ఇది కాదు అది ఎన్నెన్నో అన్నారు అన్నా కూడా ఎలాగ మేము దీన్ని ఎలాగ ప్రచారం చేయగలిగామంటే ఒకటే ఒక విషయం పట్టుదల నిగ్రహశక్తి తర్వాత ధనానికి మేము ఆశించి చేయలేదు మేము ఈ విద్యని ప్రచారం చేయాలి ఇది ఆంధ్రుల యొక్క కళ ఈ కళ జీవించాలి దీనికి మేము కృషి చేసాం కష్టపడ్డాం ప్రచారం చేస్తున్నాం క్షేత్రయ పదాభినయ ప్రచార సమితి సభ్యునిగా క్షేత్రయ పదాలను విశేషంగా ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక నృత్య అకాడమీ అధ్యక్షులుగా నాట్యశాస్త్ర అభివృద్ధికి కృషి చేశారు ఆంధ్ర యూనివర్సిటీ వారిచే కళాప్రపూర్ణ అవార్డు అందుకున్నారు రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారిచే విశిష్ట సత్కారం అందుకున్నారు ఆంధ్ర నాట్యం అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన యశస్వి శ్రీ నటరాజ రామకృష్ణ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండాలి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉండాలి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఈ మూడు రకాలుగా చెప్పించకుంటామంటే ఆ విద్య ఎందుకు పనికిరాదు రీసెర్చ్ లేనప్పుడు అవి మీరు ఎంఏ కాదు తర్వాత డాక్టరేట్ చేసుకుని ఎందుకు పనికిరాదు ఇదేంటి అందులో చేస్తుంటాం రీసెర్చ్ అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏమిటి ఎలా చేయాలి ఏ విధంగా కళని అసలు ఎవల్యూషన్ ఎలాగైంది కళ యొక్క ఎవల్యూషన్ దేశాన్ని భాషని ఒక ప్రాంతాన్ని ప్రాంతీయ ప్రజలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతి ఇవన్నిటి మీద ఒక ఆర్ట్ ఎవాల్వ్ అవుతుంది ఇవన్నీ కూడా స్టడీ చేయకుండా ఊరికైనా మనం ఎంఏ చదువుకున్నా ఒకటి ఎంఏ ఇంకా ఏం చేసినా కూడా చదివినంతలో కాదు దీన్ని అనుభవించాలి బాగా రీసెర్చ్ అంటే ప్రాజెక్ట్లో అది లేనప్పుడు ఆ విద్య ఎక్కువ రాణించదు అని నా అభిప్రాయం ఎందుకంటే నేను యూనివర్సిటీ చెప్పినప్పుడు ఈ త్రీ డివిజన్స్ మీద మేము నాట్యం స్ట్రెస్ చేసి చెప్పాను ఒకటి రీసెర్చ్ ఓరియంటెడ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కేవలం థియరీ చెప్పే మాస్టర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది ప్రాక్టికల్ చెప్పే మాస్టర్స్ ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ఏం లాభం ప్రాక్టికల్ థియరీ రెండు కూడా తెలిసి తాను అనుభవించి ఆ విద్య చెప్పినప్పుడు దానివల్ల లాభం ఉంటుంది ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరుకుతారా మన మాస్టర్స్ ఇప్పుడు ఎక్కువ దొరకరు చదువుకొని ఆ విద్యను తెలిసి ఉండి ఆ సంప్రదాయాన్ని అర్థం చేసుకొని ఆ విద్యని వాళ్ళకున్న విద్యా విజ్ఞానాన్ని అంతా కూడా విద్యతో రెండింటి సమీకరణ చేసి చెప్పేవాళ్ళు మనకు మాస్టర్స్ కావాలి వాళ్ళని ముందు మనం తయారు చేయాలి అందరు రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండాలి బేసిక్స్ అన్నీ కూడా బాగా స్టడీ చేయాలి వాళ్ళు ఉంటే కానీ వాళ్ళ వల్ల కానీ ఇది అవుతుంది తర్వాత మీడియోకర్స్ అంటాం కొంతమంది ఆచార్యులలో వీళ్ళ వల్ల ఏమి లేదు వాళ్ళకి వచ్చిన ఐటమ్స్ నాలుగు ఐటమ్స్ చెప్పించేసా క్లాసే వచ్చి అయిపోయింది నాటి ఎంఏకి చెప్పమంటారు ఏం చెప్తాం మనం ఎంఏకి భరతనాట్యం చెప్పాలి ఏం చెప్తాం ఏం చెప్పించాలి ఎలా వాళ్ళు దాన్ని ఎలా వాళ్ళ ప్రయోజనం ఇంకా వర్ణం చెప్పించు వర్ణ చిన్నపిల్లలు కూడా చెప్పించేస్తున్నాను ఆడించేస్తున్నాను కచ్చేలు అది కాదు ఆ వర్ణ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి ఆ వర్ణం ఎప్పుడు పుట్టింది దేంట్లోంచి ఎవాల్వ్ అయింది వర్ణం యొక్క స్కోప్ ఏమిటి వర్ణం యొక్క భావ వికాసం ఏమిటి ఇవన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా చెప్తే కానీ దానికి క్రియేటివ్గా ఉండదు అందువల్ల ఎప్పుడు కూడా ఈ విద్యకి ఇక భవిష్యత్తు కావాలన్నట్టయితే ఇప్పుడు మీరు చేస్తున్నారు కొన్ని అడుగులు తీసుకున్నారు కొన్ని ప్రహాసనలు చేసి ఇచ్చారు వాటిని అన్నింటి సమీకరణ చేసి ఒక న్యూ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు న్యూ డాన్స్ క్రియేట్ చేస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారంటే అది రీసెర్చ్ చేస్తున్నారు ఆ రీసెర్చ్ లేకుండా మేము ఏదో ప్రహ్లాద్ శబర్ నేర్చుకున్నాను ఒకరు మేము సరస్సు జాట్లు జలకమాన్ని నేర్చుకున్న ఒకరు ఇలాగే ఆధ్యాత్మ రామని నేర్చుకుని చెప్పి ఆ నాలుగు పాటలు మనం వామిట్ చేస్తుంటారు ఒక గురువు దగ్గర నేర్చుకుని అలాంటి వాళ్ళు చెప్పినంతకాలం ఈ విద్యకి ఒక ఇది లేదు దాని మోక్షం లేదు